हाई फ्रेंड्स, नेनु प्रत्युष, वेलकम टू क्वींस टेस्ट। ఈరోజు మనం దోసకాయ మెంతికూరని కలిపి ఎలా చేసుకోవాలో చూద్దాం। మెంతికూరలో ఉండే అరోమా చాలా బాగుంటుంది కదండి, ఏ కూరలో దీన్ని వేసుకున్నా టేస్ట్ అదే వస్తుంది। ఈ దోసకాయ మెంతికూర కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి। మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా। कुकर लो ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని, ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత అందులో ఒక ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు రెండు లవంగాలు, 1 ఇంచ్ చెక్క వేసుకొని, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్ ని యాడ్ చేసుకోవాలి। ఒక 2-3 నిమిషాలు ఆనియన్ వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం చిన్నల్లి పేస్ట్ ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ దోసకాయలు, 2 మీడియం సైజ్ టొమాటోస్, 2 పచ్చిమిర్చిని ఇందులో వేసుకోవాలి। వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో టేస్ట్ కి సరిపడా salt, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। సన్నగా తరిగి పెట్టుకున్న 1/2 కప్ మెంతికూర, 1/2 కప్ కొత్తిమీరని ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి। మెంతికూరలో బీటా కెరోటిన్, విటమిన్ సి వంటి స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయండి। ఇవి మన బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ ని బూస్ట్ చేస్తాయి। ప్రతిరోజు మనం 1 కప్ మెంతికూరని తింటే మంచిది। ఇప్పుడు కుక్కర్ మూతని క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో 1 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం। విజిల్ వచ్చింది కదండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 10 నిమిషాల తర్వాత కుక్కర్ ఆరిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం। దోసకాయలో వాటర్ ఉంటాయి కదండి, చూడండి ఆ వాటర్ తోనే ఎంత బాగా ఉడికిపోయిందో। మీకు కర్రీ గ్రేవీ ఇంకా థిక్గా ఉండాలి అనుకుంటే స్టవ్ ని ఆన్ చేసుకొని హై ఫ్లేమ్ లో ఇంకో 2-3 మినిట్స్ కుక్ చేసుకోండి। దోసకాయ మెంతికూర రెడీ అయిపోయింది కదా, దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం। ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో ఇంకా ఫ్యామిలీ తో షేర్ చేయండి। మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం క్వీన్స్ టేస్ట్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి। నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।